మీకు లాయల్ ఎల్ఈడి గురించి తెలుసా? నాతో రండి, నా ఇంట్లో, నా ఆఫీసులో, మా ఫ్యాక్టరీలో, అన్నిట్లో నేను వాడేది లాయల్ ఎల్ఈడి మాత్రమే. అంతేకాదు, స్ట్రీట్ లైట్స్, ఫ్లడ్ లైట్స్, అన్ని అవసరాలకి అద్భుతమైన మోడల్స్ అందిస్తుంది మన లాయల్ ఎల్ఈడి. మరి వారంటీ విషయం, మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎవ్వరూ ఇవ్వనంతగా 3 సంవత్సరాలు వారంటీ ఇస్తూ 4-5 సంవత్సరాలు పనిచేసే నమ్మకం ఇస్తుంది. 4Ls అంటే లాయల్ ఎల్ఈడి, లాంగ్ లాస్టింగ్. ఏయ్ సరిగ్గాడు, నువ్వు కావాలని ఓడిపోతున్నావు, బాగోదు చెప్తున్నా. ఏంటలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ ఎవ్వ గో బయట మాట. నాకు భయం వేస్తుంది, నేను బయటికి పోతా. ఎక్కడికి? కదిలితే కాళ్ళు విరుగుతాయి. మార్నింగ్ నుంచి గెటప్పులు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. నందు ఇక్కడ పెడితే చచ్చిపోతావు. నందు ఇక్కడ మా బాబకి యాటంటే చాలా ఇష్టం. నేను మా బావ ఎలాగే ఆడుకునేవాళ్ళు. ఏదో ఏడు పెనపడుతుంది కదరా, ఇదేదో తేడాగుందన్ను. నేను చెంపు పిరుకోడా, నేను వెళ్ళి తెలుసుకుని వస్తా. గోలీ కౌగిలిస్తే ఏం చేస్తావో. గోలీ ఎవరెవరెవరెవరెవరో డ్యూటీ ఏర్చారు ఇక్కడ. నాకేదో ఏడు పెనపడింది ఇక్కడ నుంచి. నువ్వు ఏడ్చావా పాపా? నువ్వు ఏడ్చావా చిట్టి తల్లి? నువ్వు ఏడ్చావా బుజ్జులు? ఏడ్చింది అదే దొబ్బే. నంది తిందికి ఆడుస్తుందన్నా, ఎంత చెస్ ఆడుకుంటుంటే. అయినా నువ్వు ఏడ్చావా? నువ్వు ఏడ్చావా డూడ్? ఆ ఏడు పెద్ద ఎరైటీగా ఉందే నీది కాదే. ఈ చిట్టిబాబు నీకు కావాల్సినప్పుడు కావాల్సిన ముద్దులు ఇస్తున్నాడు కదా, నువ్వు ఎందుకు ఏడుస్తావు? సుధీర్ బాబు ముద్ది ఉన్నాడా? మరీ దగ్గరుండి పెట్టించినా అద్భుతంగా ఉంటుంది, కాచుకో. ఇలా రండి దగ్గర రండి, ఒకరు మొహాలు ఒకరు దగ్గర రండి. అలా జుర్రుకో అన్న సుధీర్, అలా జుర్రేసుకో, జుర్రేసుకో, లాగేసుకో. ముద్దు కావాలరా? నువ్వు పెట్టు, నువ్వు పెట్టరా? కన్ఫర్మ్ రా. నందితకి దయం పట్టేసింది. ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం. ఏదో వావ్ రియాక్షన్ ఇటు చచ్చాడు నా కొడు. బావా అనుకున్న తర్వాత కిందకు వచ్చి మనకు కూడా రౌండ్ వేద్దంటవా? అసలు టెన్షన్గా ఉంది, భయపడి చంపకరా బాబు ప్లీజ్. ఎక్కడికిరా అక్క, సుస్సుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? బాబోయ్ బ్యాటింగ్ అయిపోయినట్టున్నాడు, వచ్చేస్తున్నాడు. అవును రోయ్, అయిపోయాడు రోయ్. అమ్మా అమ్మా, రేపు అయిపోయిన కొండ ముచ్చులకు అలాగైపోయిండ్రా. పచ్చడి పచ్చడి కింద కొట్టేసిందన్నా. గట్టిగా అరకరా, వచ్చిందంటే ముగ్గుని కుమ్మేది ఈసారి.
ఇలాగ వచ్చేటప్పుడు ఎడిగిరా అక్క, ఇప్పుడే వస్తాను, సుచ్చికెళ్ళొస్తా కాన్న, మళ్ళీ వచ్చేస్తుందేమో అన్న. అన్న ఇచ్చి కాక్ సినిమాలో పిచ్చి కుక్కను గుడ్డను కొట్టేసింది అన్న, దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయన్నా. నా మీద ఒట్టన్న, ఇక పైన మనం గుంపులు గుంపులుగానే ఉండాలి, గుంపులు గుంపులుగానే వెళ్ళాలన్న. అలాగే రా కూర్చోరా, దాన్ని అది ఆడది కాదురా, ఈడు భయపడిపోయి మనల్ని కూడా సంపేసిలో ఉన్నారా, పసిబిడ్డాను కూడా చూడకుండా నన్ను తొక్కేసిందిరా, రోట్లో దనియాలేసి దంచినట్టు దంచేసిందిరా, ఈడు పసిపిల్లడు ఏంటి బావా, గులాబ్ జాములు గలగలడిపోయాయిరా అమ్మా, దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదురా తండ్రి, తలుచుకోకు పడుకో. మాకింకా రాత్రి తిన్నది అరగలేదు, ఫుల్ గా గ్యాస్ అయిపోయింది, నువ్వు తినే జీడిపప్పు ఉప్మా మీ ఇష్టం, డోంట్ మిస్ ఇట్ బావా. గన్నేరు పప్పు అనుకుంటు బావా, అందరిని కలిపి ఒకేసారి చంపేద్దాం. వస్తున్నారా? నేను రానా? లేదు లేదు తల్లి, నీకెందుకు అంత శ్రమ, నువ్వు పద, మేము వస్తావు. ఓకే కమ్. ఇప్పుడు ఏం చేద్దాం బావా, వెళ్దామా? ఏంటి సంగతి? నేను చెప్తా, రండి పెద్ద దగ్గరికి వెళ్దాం, ముందే నా మాట నుంటే ఇలా ఏడ్చోవాలి కాదు కదా, రండి. ఇప్పుడారా చెప్పేది? నా మొక్క చెప్తాను, పద, పెద్ద దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరకొచ్చాం. అవునులే, ముందు ఆ అమ్మాయికి పట్టిన దయ్యాన్ని వదిలించడానికి ప్రయత్నించండి. ఎందుకు, మేమే ప్లేసెస్ వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. పిచ్చదా, దాన్ని తీసుకొని సిటీకి వెళ్తే కింగ్ కాంగ్ లూస్ పార్ట్ 2 చూపిస్తుంది. చూడు బాబు, ఎవరికైనా ఒకసారి దయ్యం పట్టింది అంటే దాని కోరిక తీరే వరకు అది వాళ్ళను వదిలిపెట్టదు. ముందు ఆ దయ్యం దారి మరలించండి, ఆ తరువాత మీరు దారి మళ్ళండి. దయ్యం ఆ అమ్మాయిని వదలకుండా ఈ ఫామ్ హౌస్ ను దాటి మీరు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళలేరు. అంటే ఇన్కమింగ్ ఏ మన ఇష్టం అన్నమాట, అవుట్ గోయింగ్ ఆ దయ్యం పర్మిషన్ కావాలా? ఏంటి పెద్దనా, ఏంటి నువ్వు అనేది? అసలు ఆ దయ్యానికి ఏది ఇష్టమో కనుక్కొని ఆ పని చేయండి. కోరిక తీరగానే అవగాహించిన గాలి ఆ గాలిలో కలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఆ దయ్యం కోరిక తీర్చాలి అంతేనా? ఏం తీర్చుకుంటావో తార్చుకుంటావో నీ ఇష్టం, అయినా కోరికలు తీర్చడంలో నీకు నువ్వే సాటిబాసు. కావాలంటే ఈ బ్రోకర్కి బాల్గడ్ హెల్ప్ తీసుకో. రే బొచ్చు కుక్క, పెద్ద చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. ఏముందిరా, ఇలాగే మా ఊళ్ళో రజనీ అనే అమ్మాయికి దెయ్యం పడితే చివరికి దాని చివరి కోరిక ఏంటో తెలుసుకుని తీర్చాం, అప్పుడు దెయ్యం దెబ్బకి దొబ్బేయింది. వెళ్ళిపోయిందా? మీరు రాత్రి, నేను చెప్తాను ఏం చేయాలి. థ్యాంక్ యూ పెద్ద.